ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కనీస కొలత ఎంత అవసరమవుతుంది, పొడవు వెడల్పు కనీసం ఎంత అవసరమవుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఇతరత్ర కామెంట్స్ పెట్టేటువంటి సందర్భంలో కావచ్చు, ఒక నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కనీస కొలత ఎంత కావాలి సార్ అని చెప్పేసి జనరల్గా అడుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు మీరు ఒకసారి అన్ని డైమెన్షన్స్ని అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనకి దొరికేటువంటి ప్లాట్ సైజెస్ ఇవి. సిటీస్లో బాగా కాస్ట్లీ ఏరియాస్లో అయితే 25 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవును తీసుకోవడం కూడా కష్టమైపోతుంది, ల్యాండ్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా సిటీకి అవుట్స్కర్ట్స్ నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళిపోతే 30 ఫీట్ విడ్త్, 60 ఫీట్ లెంత్ ఈజీగా దొరుకుతూ ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ మనం ఇంకా పెట్టగలం అని అనుకుంటే 40 ఫీట్ విడ్త్, 60 ఫీట్ లెంత్లు కూడా దొరుకుతూ ఉంటుంటాయి. ఈ 40 ఫీట్ విడ్త్లు అన్నీ కూడా మనకి డూప్లెక్స్ హౌసెస్కి సంబంధించి, విల్లా హౌసెస్కి సంబంధించి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంటాయి. ఈ 25 ఫీట్ విడ్త్, 30 ఫీట్ విడ్త్, అప్ టు 60 ఫీట్ లెంత్ వరకు ఇవన్నీ నార్మల్ హౌసెస్, లేదంటే ఒక మాదిరిగా డూప్లెక్స్ హౌస్లు తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్లాట్ సైజెస్ ఇవన్నీ. జనరల్గా ఒక ప్లాట్ సైజ్ ఎంత ఉండాలి? ప్లాట్ సైజ్ వచ్చేసి 1:1.5 to 1:2 వరకు ఉండాలి. అంటే ఒక 25 అడుగులు వెడల్పు ఉంది అని అనుకుంటే పొడవు వచ్చేసి కనీసం మనకి 40 అడుగులు పొడవు ఉండాలి. ఇది మనకి కనీస రిక్వైర్మెంట్. అంటే ఒక ప్లాట్ సెలక్షన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 1:1.5 కనీసం ఉండాలి, 1:1.5 మినిమం ఉండాలన్నమాట. అదే మీరు 30 ఫీట్లో తీసుకుంటే 30 ఫీట్ విడ్త్, 45 ఫీట్ లెంత్, లేదంటే 50 ఫీట్ లెంత్, ఇది కనీస రిక్వైర్మెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి అందులో కన్స్ట్రక్షన్ ఏరియా సుమారుగా 1:1 to 1:1.5 వరకు వస్తుంది. కాబట్టి ఒక 0.5 సెట్బ్యాక్స్ ఏరియాస్కి వెళ్ళినా కూడా మిగిలిన ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా మనకి 1 BHK నుంచి అప్ టు 3 BHK వరకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది, డూప్లెక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాట్ సైజెస్ అన్నీ కూడా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా 25 ఫీట్ విడ్త్, 30 ఫీట్ లెంత్ ఉంటే 1 BHK వస్తుంది, 25 ఫీట్ విడ్త్, 40 ఫీట్ లెంత్ ఉంటే ఇంట్లో కూడా 1 BHK వస్తుంది. ఎప్పుడైనా సరే తూర్పు మరియు ఉత్తరం వెడల్పు తక్కువ ఉన్నప్పటికీ కూడా పొడవు కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది. కానీ పడమర ఫేసింగ్, అదేవిధంగా దక్షిణం ఫేసింగ్కి ఏమవుతుందంటే విడ్త్ ఎక్కువ ఉండాలి, లెంత్ కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి తూర్పు వైపు సెట్బ్యాక్ ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మెట్లు రావడము, లేదంటే స్టార్టింగ్లో సెట్బ్యాక్ రావడం జరుగుతుంది వాటికి. దక్షిణం ఫేసింగ్ కావచ్చు, పడమర ఫేసింగ్ కావచ్చు, ఆ సెట్బ్యాక్ని మనం బ్యాలెన్స్ చేస్తూ తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు కూడా అంతకుమించి ఇంకొద్దిగా ఎక్కువ మనం ఖాళీ ప్రదేశం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దక్షిణం ఫేసింగ్, పడమర ఫేసింగ్లో మనం స్థలాలు తీసుకునేటప్పుడు తూర్పు పడమరకి అవసరమైనంత కంటే కూడా ఇంకా ఎక్కువ మనకి లెంత్ అవసరం అవుతుంది. అక్కడ మనకి 1:2 కంటే కూడా మనకి ఇంకా ఎక్కువ ప్లాట్ సైజ్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, 1:2 ఇంకా మనకి తగ్గకూడదు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్లాట్ సైజెస్లో మీకు నచ్చినటువంటి ప్లాట్ సైజ్ మీ ఏరియాకి తగ్గట్టుగా మీకు ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకోండి, చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని యాజ్ పర్ డిగ్రీస్ చెక్ చేసుకొని మీ కన్వీనియన్స్, మీకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి అందులో ఎంతవరకు కన్వీనియన్స్ వస్తుంది అనేది చూసుకొని ప్లాన్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఏ ఫేసింగ్ అయినా సరే బెస్ట్ ప్లాట్ సైజ్ ఏమైనా ఉందా అంటే 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు,
ఈ రెండు పొడవులు వెడల్పులు మనకి ఏ ఫేసింగ్ అయినా సరే హౌస్ ప్లానింగ్ ఈజీగా ఉంటుంది. మనకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి యూనివర్సల్ ప్లాట్ సైజెస్ అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అతని బడ్జెట్ సుమారుగా ఒక 40 లక్షల నుంచి 50 లక్షలు ఏదైనా ఉంది అని అంటే ఈ 30 ఫీట్ విడ్త్ 60 ఫీట్ లెంత్ లేదంటే 40 ఫీట్ విడ్త్ 60 ఫీట్ లెంత్లో హౌస్ ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.